వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనంలో గృహ నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించిన నెల్లూరు ఇన్ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస్, భవన నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు, మంత్రి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గృహ నిర్మాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగనన్న ఇచ్చే ఇల్లు కొత్తగా పెళ్లైన వారికి శోభనం హంసలో చేసుకొని కాపురం బెడ్రూంలో ఉండాలి అనే విధంగా ఉందన్నాడు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి జగనన్న ఇచ్చే ఇల్లు ఏమాత్రం ఒక చిన్న కుటుంబాన్ని కూడా సరిపోయే విధంగా లేవన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. డూయింగ్ రిజిస్ట్రేషన్ అండ్ మెటర్నమెంట్ చేసిన తర్వాత మీకు సపోర్ట్ అండ్ గైడెన్స్ సార్, అక్కడ 167 290 అనేది లోయెస్ట్ మా హౌసింగ్ రేట్తో తీసుకోవడం జరిగింది సార్. అలాగే ఎన్ఆర్ఐజిఎస్లో బెనిఫిషరీస్ మా జిల్లాలో ఉన్నారు సార్. 30,24,800 ఈ హౌసెస్ కూడా అన్ని పూర్తి స్థాయిలో రెడీ అయ్యి ఉచితంగా, కానీ 2,50,000 చేస్తే బాగుంటుంది సార్. అదేవిధంగా ఆవాస్ ప్లస్ కింద గత ప్రభుత్వంలో ఒక డేటా తయారు చేశారు సార్. ఇప్పుడు దాంట్లో అర్హుల పేర్లు లేక పోవడం వల్ల మళ్ళా పేర్లన్నీ కూడా నమోదు చేసుకోమని చెప్పి అడుగుతున్నారు. దానికి కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. మూడో ఆప్షన్ మీద ఎక్కువగా లబ్ధిదారులందరూ కూడా గవర్నమెంటే కట్టించుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు సార్. జిల్లా అధికారులు అడిగితే మాకు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, మూడు ఆప్షన్స్ ఇచ్చినారు అని చెప్పడం జరుగుతుంది. ఆ మూడో ఆప్షనే మీరు ప్రయారిటీ కింద తీసుకొని మనమే కట్టిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాను. స్టేట్లోనే రెండవ మోడల్ హౌస్ నా నియోజకవర్గంలో ఇందుకూరు పెట్టిన కొత్తూరులో ఇనాగ్రేషన్ చేశాను సార్. ఒక వన్ వీక్ చాలా బాగుంది. కానీ బెడ్రూమ్ విషయానికి వస్తే పెళ్ళైన కొత్త జంటలకి శోభనానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. చాలా చిన్న బెడ్రూమ్, కొత్తగా పెళ్ళైన పెళ్లి జంటకే కాకుండా పెళ్లి కూతురు పెళ్లి కొడుకే కాకుండా లబ్ధిదారులు పాత వాడకు కూడా నైట్ టైం చాలా ఇబ్బంది సార్. ఏదన్నా పని చేసుకోవాలంటే ఆ బెడ్రూమ్ ఆ మంచం కొలతలేసి మనం కొనిస్తేనే అది సరిపోతుంది. పెద్ద మంచం రెడీమేడ్ మంచం కొనాలంటే చాలా కష్టం సార్. అందువల్ల మీరు ఆ బాత్రూమ్ను బయట పెట్టించి బెడ్రూమ్ను కొంచెం వెడల్పు చేస్తే బాగుంటుంది సార్. అదేవిధంగా మా అనిరన్న నియోజకవర్గం అర్బన్ ఏరియాస్లో 6 అంకణాలు పెట్టారు. దాంట్లో అయితే హాల్లో శోభనం చేసుకున్న తర్వాత పోయి బెడ్రూమ్లో కొనుక్కోవాలి సార్. చాలా అన్యాయం సార్. 6 అంకణాల్లో ఏమిటి వస్తుంది సార్? అందువల్ల మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే 9 అంకణాలు ఇస్తున్నారో అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో కూడా 9 అంకణాలు ఇస్తే బాగుంటుందని కోరుతాను. రంగారెడ్డి జిల్లా మీర్పేట సిఐను కలిసిన జేఎన్ఆర్ఎం బాధితులు తమకు కేటాయించిన ఇళ్లను తమకు ఇప్పించేలా చొరవ తీసుకోవాలని బాధితులు పెద్ద ఎత్తున మీర్పేట పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని కలెక్టర్ ఆదేశాలతో విచారణ నిర్వహించిన మీర్పేట సిఐ నివేదికను సిపిఐకి అందజేయనున్నట్లు తెలిపారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని మీర్పేట నందనవనంలో జేఎన్ఎన్యు ఆర్ఎం స్కీమ్ క్రింద ప్రభుత్వం 512 నివాస గృహాలను నిర్మించిందని, వాటి తాళాలను కూడా తమకు అప్పగించాక అధికార పార్టీకి చెందిన కొందరు తమ ఇళ్లను కబ్జా చేశారని ఆరోపించారు. అక్కడికి వెళ్తే కబ్జాదారులు తమపై దాడులు చేస్తున్నారని వారు వాపోయారు. 2016లోనే ఈ ఇళ్ల కోసం ఒక్కో లబ్ధిదారుడు 80,250 రూపాయలు చెల్లించామని చెప్పారు. 15 రోజుల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించకపోతే ప్రగతి భవన్ చుట్టూ ముట్టడి కూడా వెనకాడబోమని బాధితులు హెచ్చరించారు. నాయకులు అధికార నిర్లక్ష్యం వల్ల 512 కుటుంబాలు రోడ్డుపాలు అయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన పేద కుటుంబాలను ఇప్పటికైనా గుర్తించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని మంత్రి కేసీఆర్కి బాధితులు విన్నవించారు. మేము పేదవాళ్ళనే సరే గుర్తించి మమ్మల్ని ఒక లబ్ధి పొందారు, అంటే మాకు ఇల్లు ఇచ్చారు, మేము డబ్బులు కట్టినాం, ఫ్రీగా ఏమి అడగలేదు. 15 సంవత్సరాల నుంచి మమ్మల్ని తిప్పించుకుంటున్నారు. లాస్ట్కి వచ్చేసి మాకు హ్యాండ్ ఓవర్ అయిపోయినాక వేరే వాళ్ళ కోసం మేము ఇచ్చినాం ఏమైనా డబ్బులు? మా ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చేసి మీరు చేతులు దులుపుకుంటే మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మేము 512 కుటుంబాలు ఉన్నాం, ఒక్కొక్కరు సస్లా అంటారు, అది దాని బాధ్యులు ఎవరు? మీ తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందా ఏమైనా? మా బాధ మేము పడుతున్నాం, మేము అప్పు చేసి కట్టుకున్నాం కాబట్టి మా ఇల్లు మాకు మాత్రమే కావాలి. ఇప్పుడు కబ్జా చేసిన వాళ్ళకు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎఫ్ఐఆర్ బుక్ అయి ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది, కానీ ఏ పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకో ఏమైనా అంటే 15 రోజులు ఆగండి చెప్తారు, కానీ అది పద్ధతి కాదు. మా పేదవాళ్ళని గుర్తించి నిజమైన లబ్ధిదారికి ఇవ్వండి,
వేరే వాళ్ళకి ఇమ్మని ఎవరు అడగలేరు. నిజమైన లబ్ధిదారు గుర్తించారు కాబట్టి మా ఇల్లు మాకు కావాలి. లేకపోతే 15 రోజులు టైం ఇస్తున్నాం. 15 రోజులలో కానీ మీరు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ప్రగతి భవన్ ముట్టడి చేస్తాం. ఇప్పుడు 512 కుటుంబాలు కావు, మొత్తం 3000 మందితో వచ్చి ప్రగతి భవన్లోనే ధర్నం చేస్తాం. అప్పుడు ఏమైనా కేసు పెడతారో మేము చూస్తాం. కబ్జా చేసిన వాళ్ళ మీద మేము కేసు పెడతలేరు. మేమేమో లబ్ధిదారమైంది మా మీద కేసు ఏమైనా కేసు పెడతారు అప్పుడు కంపల్సరీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మీరైతే సమాధానం చెప్పాల్సి వస్తుంది. మేము పేదవాళ్ళం కాబట్టి మేము ఏమనుకుంటాం మేము అనుకోవద్దు. కానీ ఒక్కసారి మేము పిడికిలు బిగిస్తే మాత్రం మీరు మీద తట్టుకోలేరు సార్. ఒకసారి దయచేసి మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయండి. సీఏ గారిని కలవడం జరిగిందనా? ఈరోజు కలిస్తే సీఏ గారు మాకు ఏమని హామీ ఇచ్చినారంటే ఒక 10 రోజులు ఆగండి, ఒక 10-15 రోజులు ఆగండి, రేపు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఆ మీటింగ్లో అందరితో అంటే అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఆ మీటింగ్ని కండక్ట్ చేసేసి అందరినీ నేను ఇప్పుడు లెటరు అంటే ఎంక్వైరీ అంతా కంప్లీట్ అయిపోయింది, ఒక 2-3 రోజుల లోపల ఎంక్వైరీ కమిషనర్ గారికి పంపిస్తాను, కలెక్టర్ గారికి పంపిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దయచేసి ఇది కానిపక్షంలో ఒక 10-15 రోజుల లోపల కానిపక్షంలో ప్రగతి భవన్ ముట్టడిస్తామని చెప్పేసి మన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ లబ్ధిదారులందరూ. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 68వ వర్ధంతి సందర్భంగా వనస్థలిపురంలోని బొమ్మిడి లలితా గార్డెన్లో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశ రక్షణ కోసం ఏ విధంగా పాటుపడ్డారో, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి కల్మషం లేకుండా దేశ ధర్మం, దేశభక్తి కోసం పనిచేసే కార్యకర్తలు బీజేపీ పార్టీ కార్యకర్తలని ఆయన అన్నారు. దేశం కోసం పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉండటం మనందరి గొప్పతనమని ఆయన అన్నారు. మహనీయుల యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేసుకోవడమే కాక వారి యొక్క ఆశయాల కొరకు పాటుపడాలని అన్నారు. బీజేపీ కార్యకర్త తప్ప ఏ టీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా మేము హిందువులం అని చెప్పుకునే ధైర్యం లేదని అన్నారు. అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణాన్ని వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం పార్టీ, అలాంటి పార్టీతో టీఆర్ఎస్ పార్టీ చేతులు కలపడం సిగ్గుచేటని అన్నారు. కళ్ళని నీలుస్తున్నాయి ఆనంద బాష్పాలు. ఇది దేశభక్తి. ఆనంద బాష్పాలు వస్తున్నాయి అంటే అది నిజమైన దేశభక్తి. నా పక్కనే ఉన్నటువంటి సాధ్వి ప్రజ్ఞాసింగ్, సాధ్వి ప్రజ్ఞాసింగ్ పాప నడవరాదు, ఆమె 30 డిగ్రీ ఉపయోగించారు, ఆమె ఇబ్బంది పెట్టారు చాలా సందర్భాల్లో, నడవలేని పరిస్థితి, కాలు తీసి కాలు అడుగేసి అడుగు వేయలేని పరిస్థితి. నా పక్కనే కూర్చుంటారు వారు. అటువంటి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఒక్కసారి లేచి జై శ్రీరాము నిలదీస్తే నిజంగా పార్లమెంట్ మొత్తం జరిగింది. ఈ సంతోషం కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులకు మాత్రమే ఉంటుంది. ఆ పార్టీలో పనిచేసే కార్యకర్తలు కనుక, ఎందుకంటే ఆలోచన ఉండేది. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగండి, మా కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమా కాదని ప్రశ్నించండి. అరే కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదు అని చెప్పే వ్యక్తులకు ఈ దేశంలో నివసించే స్వేచ్ఛ ఎక్కడిది, అధికారం ఎక్కడో ఒక్కసారి గుండె మీద చేయించుకొని ఆత్మపక్షం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అరే కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎలా హత్యలు చేసి, విధ్వంసాలు చేసి, బాంబు దాడులు చేసి, కాళ్ళు చేతులు నరికి మన జైల్లో పెట్టే పరిస్థితి వస్తే మన కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పడానికి ఆత్మ బలిదానం చేసే పరిస్థితి వస్తే నిజమైన దేశభక్తులు ఎవరో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే భారతదేశాన్ని చీల్చే వాళ్ళు గొప్ప వ్యక్తులు, అలా భారతదేశం చీల్చాలని ఆలోచన వాళ్ళు ఈ దేశ పౌరురాజ్యాలు ఏమనుకుంటే ఏసీ భారతదేశం మాది, ఒక అంగుళం కూడా ఇతర దేశాలకు ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పి ఆలోచించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం విద్రోహులుగా చీల్చే, సమాజాన్ని చీల్చే వ్యక్తులుగా ఇలా పరిగణింపబడుతున్నట్టే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. జమ్మూ కాశ్మీర్లో తీసినటువంటి ఆర్టికల్ రద్దు కోసం అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బలిదానం అయిపోయారు. ఆశ్చర్యపోతారు, ఇలా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఉగ్రవాదులు వచ్చి వాళ్ళ తల్లిని కట్టేసి ఒక్క కొడుకే కార్యకర్త, విద్యార్థి పరిషత్ కార్యకర్త, కొడుకే కొడుకు కుటుంబానికి.
కానీ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఈ దేశం కోసం పనిచేస్తాను అని చెప్పి కుటుంబాన్ని ఒప్పించి బయటకు వచ్చి విద్యార్థి పరిషత్ కార్యకర్తగా పనిచేస్తుంటే వాళ్ళ తల్లి తండ్రిని కట్టేసి ఆ తల్లి తండ్రి కళ్ళ ముందు ఆ విద్యార్థి పరిషత్ కార్యకర్తను మూడు మూర్ఖలు నరికినటువంటి దుర్మార్గ సంఘటన జమ్మూ కాశ్మీర్లో జరిగింది. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కట్టేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కట్టేసి ఇవాళ వాళ్ళ నాన్నగారు ఆర్మీలో పనిచేస్తే వాళ్ళ నాన్నగారిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఆ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందు ఆ జవాను మూడు ముక్కలు నరికినటువంటి దుర్మార్గం ఘటన జమ్మూ కాశ్మీర్లో జరిగింది. అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్త కుటుంబాలను ఇవాళ ఇంట్లో కట్టేసి ఇవాళ పెట్రోల్ వచ్చి సజీవదానం చేసిన దుర్మార్గం సంఘటన జమ్మూ కాశ్మీర్లో జరిగింది. ఇలా మురళీ మనోహర్ జోషి గారు ఏకతా యాత్ర చేశారు. చలో జమ్మూ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ గడ్డ మీద జాతీయ జెండాను ఎత్తిపడతాం, ఎగరవేద్దాం రండి అంటే అప్పుడు యువమోర్చ కార్యకర్త అందరూ చాలా మంది మనము ఎండల లక్ష్మణ్ చాలా మంది వచ్చారు, ప్రదీప్ అన్న అందరూ వచ్చారు, అందరం మేన వాడికి ఇలా జమ్మూ కాశ్మీర్లో మురళీ మనోహర్ గారు జాతీయ జెండాను ఎగరేసి భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్పి అలా అన్ని సర్వేలు వచ్చినాయి. ప్రజలందరూ సిద్ధమై ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు గెలిచే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకు క్యాండిడేట్ కరువైడు వేల కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు. అయినప్పుడు కూడా హుజాబాద్ ప్రజలు మాకు ఆత్మ గౌరవం ముఖ్యము, డబ్బులకు అమ్ముడు వ్యక్తులం కాదు మేము అని చెప్పి వాళ్ళు భావిస్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తూ చిల్లర వేషాలు వేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ఆంధ్ర ఒక్క నిమిషం తెలంగాణ ఆంధ్ర పేరుతోని లేదా హుజామాబాద్ ప్రజల లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తుంది లోపల ఆవేశంతో రగిలిపోతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి భిన్నంగా వెలుస్తున్నాడు. మాకు అమరవీరుల త్యాగాలు కళ్ళలు కనబడుతుందని చెప్పి హుజామాబాద్ ప్రజలందరూ వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఈ తరంలో మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చిల్లర వేషాలకు చిల్లర రాజకీయాలకు మన తెరడైపోయింది. కేంద్రం మీద యుద్ధం చేస్తారట ఈయన. నీకు యుద్ధం అంటే నీకు అసలు అంతకుముందు గిట్టినవి రైతులు పోయినవు కత్తి తింటాను చిరవస్తలు ఢిల్లీ చిరవస్తలు ఏం ఏం బిక్కిన వాడవి మనం ఏం చేసిన వాడవి చేతిలో కత్తి లేదు ఏం లేదు ఆడ వేయండు మళ్ళొచ్చి ఫామ్ అవుతుంది చేయండు. మళ్ళీ ఇప్పుడు కేంద్రం మీద యుద్ధం చేస్తారట. ఎందుకు వేస్తావు యుద్ధం? ఎవరి మీద వేస్తావు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీ మీద యుద్ధం ప్రకటించారు, అది గుర్తుంచుకొని ఒకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణా జలాల విషయంలో ఆ ప్రాంత ప్రజలను మోసం చేసిన వ్యక్తి, ఆ ప్రాంతాన్ని ఎడారి చేసినటువంటి మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. మొట్టమొదటి ఒప్పందంలోనే మోసం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను పోటీ కానీ నేను ఇన్ని మంది ఎన్ని వేల పుస్తకాలు చదివినా తెలంగాణ చరిత్ర నాకే తెలుసు, తెలంగాణ పోరాటం నేనే చేసిన ఉద్యమ నిజమైన ఉద్యమకారం నేనే అని చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు కృష్ణా జలాల విషయంలో మొట్టమొదటి ఒప్పందంలో తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసినందుకు ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు, ఆ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పు. నువ్వు ఇవాళ నిజంగా పరివాహక ప్రాంతము 61%, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. 550 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే నీ మూర్ఖత్వం వల్ల ఆ రోజు నువ్వు తలొగ్గి ఇవాళ కేవలం 299 టీఎంసీలకే ఎందుకు సంతకం పెట్టినావు? నువ్వు సంతకం పెట్టినావా లేదా? 550 టీఎంసీలు రావాలని చెప్పి నువ్వు ఎందుకు బలగుతరగలే? ఎందుకు ప్రశ్నించలే? ఎందుకు నిలదీయలే? ఎందుకు సంతకం పెట్టకుండా బయటికి రాలే?
299 టిఎంసీల కోసం ఎందుకు సందకం పెట్టావు నువ్వు? ఎవరికి లాలచి పడి సందకం పెట్టావు? ఎన్ని కోట్ల రూపాయలు దొబ్బినావు? నీకు తెలంగాణ రాష్ట్రం గుర్తురాలే? ఆ రోజు మొట్టమొదటనే మోసం చేసిన వ్యక్తి ఈ రోజున కేంద్ర మీద యుద్ధం ప్రకటిస్తాడా? నీకేమన్నా నీతి నిజాయితీ విజ్ఞత ఉంటే ఎస్, ఆ రోజు 550 టీఎంసీలు రావాల్సిన తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసిన, కేవలం 299 టీఎంసీకే ఒప్పుకున్నా అనే మోసం చేస్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ముక్కు నిలకరేయాలి. అప్పుడని తెలంగాణ వాదిగారిని గుర్తిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఒప్పందం సంతకం పెడతావు, అఫేర్స్ కౌన్సిల్ మీటింగ్ సరిగా ఓవు, నీకు అధికారం ఇచ్చింది ఎందుకు? దీనికోసమే కదా అధికారం నీ చేతిలో పెడితే మళ్ళీ యుద్ధం చేస్తా అంటావు. పిచ్చని చేతిలో రాయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. నీకు అధికారం ఇస్తే అధికారంలో నాయకుడే, అధికారంలో ముఖ్యమంత్రియే, మళ్ళీ యుద్ధం చేస్తాడట. ఇన్ని సంవత్సరాలు కేంద్రం చెప్తున్నది ప్రత్యేక ట్రిబ్యునల్ కావాలంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, అది ఉన్నప్పుడు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయరా అని చెప్పి 6-7 సంవత్సరాలుగా ఇలా కేంద్రం చెప్తూనే వస్తున్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఇన్ని రోజులు కేంద్రం ట్రిబ్యునల్ ఏర్పడేస్తలేదు, ట్రిబ్యునల్ ఏర్పడేస్తలేదు, తెలంగాణ రాష్ట్రానికి మోసం చేస్తుంది, మోసం చేస్తూ ఇన్ని రోజులు టైం పాస్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి. మన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏం పెట్టించినా నువ్వు పెట్టేయలే, నీకు పెట్టాలని అవసరం లేదు, సోయలే నీకు, పెట్టద్దనే నువ్వు అనుకున్నావు, నువ్వు ద్రోహి కనుక. అక్కడనేమో ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి, టెండర్లు అయిపోతాయి, అక్కడ టెండర్లు అయిపోయి పనులు ప్రారంభించారు. ఇప్పుడు నిన్న కాక మొన్న కేసు విత్డ్రా చేసుకున్నా అని చెప్పి కేసు విత్డ్రా చేసుకున్నాడు. అంటే టెండర్లు అయిపోయినాయి, అక్కడ పనులు ప్రారంభమైనాయి, ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకున్నాడు. అంటే ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ విధంగా లాలూచి పడి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలను ఈయనే, ఆ రాష్ట్ర ప్రజలను ఆయన ఏ విధంగా మోసం చేస్తుండో ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. అంటే 7 సంవత్సరాలుగా నువ్వు కేసు విత్డ్రా చేసుకోకపోవడం వలన తెలంగాణ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉంచాలి. ఇన్ని రోజులుగా నువ్వు గుర్తించేది అన్యాయం జరుగుతుంది చెప్పి ఓ లేడీకి లేచిందే పడని చెప్పి మొన్నగా నిన్నాక మొన్న కేసు విత్డ్రా అయ్యాడు, ఇప్పుడ వెంటనే ట్రిబ్యునల్ ఏర్పడేయాలి, ట్రిబ్యునల్ ఏర్పడేయాలి. ఇన్ని రోజులు ఎంపికను 7 సంవత్సరాలు ఎడవను, పోయి ఫామ్ హౌస్లో ఉన్నావా? ఇన్ని రోజులు కేంద్రం చెప్తే నువ్వు సోయిలేకుండా ఫామ్ హౌస్లో ఉన్నావు, మంచిగా సేద తిరినావు ఇన్ని రోజులు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మంచిగా విందులు వినోదం, లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్లు పెడుతుంది కదా, పూర్వవర్షం కురిపిస్తుంది కదా, అప్పుడు గుర్తురాలే నీకు తెలంగాణ రాష్ట్రం గురించి. ఈ రోజు వెంటనే ట్రిబ్యునల్ ఏర్పడేయాలి, కేంద్రం యుద్ధం చేస్తా, నీ మీద యుద్ధం స్టార్ట్ అయింది. మోసం చేసేది నువ్వు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది నువ్వు. కాబట్టి హుజావాద్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒక్కసారి కొత్త దుకాణం తెరవాలి. అన్ని హామీలు ఇవాళ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కి వెళ్ళి ప్రగతి భవన్కి వెళ్ళి బయటికి వచ్చిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ భయం వల్లనే. ఇన్ని రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి సేదదిరిండు, ఇప్పుడు బయటకు వచ్చిండు, లేనిపోని హామీలు ఉచిత హామీలు అందిస్తున్నాడు. హుజూర్ నగర్లో ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలే, నాగార్జున సాగర్లో ఇచ్చిన హామీలు నెరవేర్లే, దుబ్బాకలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు, జిహెచ్ఎంసీలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు, మళ్ళా హామీలు ఇస్తున్నాడు, మళ్ళీ రైతు బంధు, రైతు బంధిస్తున్నాడట. రైతు బంధు అకౌంట్లో పడ్డ తర్వాత ఏ రైతు కూడా ఆ క్యాష్ డ్రా చేసుకునే పరిస్థితి లేదు, ఏ బ్యాంక్ అధికారులు ఇస్తలేరు, ఎందుకంటే వాళ్ళ రుణమాఫీ చేస్తా అని రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి రుణమాఫీ చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ ఆ పైసలు డ్రా చేసుకునే పరిస్థితి లేదు, కడిగేసుకుంటారు బ్యాంక్ అధికారులందరూ కూడా. ఇంటికో ఉద్యమం అన్నావు ఏమే, దళిత ముఖ్యమంత్రి అన్నావు ఏమే, 3 ఎకరాలు అన్నావు ఏమైంది, నాగార్జున గొర్రెలు ఇస్తాన్నావు ఏమైనాయి, అభివృద్ధి అన్నావు ఏమైంది, కోట్ల రూపాయల ప్యాకేజ్ అన్నావు ఏమైంది, అవన్నీ ప్రజలకు నమ్మలేరు కాబట్టి మళ్ళీ తెలంగాణ వాదాన్ని మరొక్కసారి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేవాటి. తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసింది మొట్టమొదటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ ప్రాంతాన్ని ఎడారిగా మార్చిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. బట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు క్షమాపణ చెప్పాలి, ఎన్నికలప్పుడేమో ఆంధ్ర తెలంగాణ రెండు ఒకటే అంటాడు, ముళ్ళు గుర్తు తీస్తా అంటాడు, వాళ్ళు పరాయోళ్ళు అంటాడు, మళ్ళీ నిన్న స్టార్ట్ చేసిండు ఆంధ్రలో తిట్టే ప్రయత్నం చేసిండు, ఏ ఎండో కాగ కూడా కొడతాడు. బట్ వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వాస్తవాలు గ్రహించు,
కేంద్రాన్ని బంధన చేసేటువంటి ప్లాన్ అయితే నీకే బెడ్స్ కొడతాన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సింది హెచ్చరిస్తా ఉన్నాను ఎస్సీ ఎస్టీల నిధులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎంఆర్పీటీఎస్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేపట్టారు అర్హులైన వారికి అందవలసిన ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులను దారి మళ్లించి తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్న సీఎం కేసీఆర్ పై ఎంఆర్పీటీఎస్ ఎల్బీ నగర్ నాయకులు మండిపడ్డారు కార్పొరేషన్ నిధులను దారి మళ్లించకుండా ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన ఎస్సీ ఎస్టీలకు నిధులు అందజేయాలని కోరారు దళితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారని దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగడం లేదని ఎంఆర్పీటీఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంకుల ద్వారా ఎంపికైన అర్హులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు వేల కోట్ల నిధులు ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఉపయోగం లేకుండా పోతుందని ఆయన అన్నారు ఇతర ఇతర చెక్కు పంపిణీలు అవన్నీ ఇంతవరకు ఎస్సీ లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు ఇవ్వకపోవడం అనేది చాలా దుర్భశమైనది కనుక మంజూరు అయినటువంటి చెక్కులని వెంటనే మన ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ద్వారా అనేక రకాలుగా ఆల్రెడీ ఎస్సీలు పన్ను లేకుండా తిండి లేకుండా తిప్పలు లేకుండా వీళ్లకు ఎటువంటి ఆదాయం లేకుండా అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా గతంలో వచ్చిన ప్రభుత్వాలు కూడా ఎప్పుడు కానీ ఎస్సీ నిధులు మీ ఎస్సీని తీసుకోవట్లేదు వాళ్ళు దానికి సరైతే రావట్లేదు అని చెప్పి ఎస్సీ నిధులను వెంటనే వేరే వేరే పనులకు మంజూరు చేస్తున్నారు దారి మరలిస్తున్నారు కాబట్టి ఎస్సీ నిధుల్ని దారి మళ్ళించే ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఇట్లా తగిన బుద్ధి చెప్తాము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితుల బతుకులు మారుతాయి దళిత ముఖ్యమంత్రిని చేస్తా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాము దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని సన్నాయి ముచ్చట్లు చెప్పిన మన కేసీఆర్ గిట్ల ఇంతవరకు దళితులకు ఎలగబెట్టింది ఏమీ లేదు 3 ఎకరాల భూమి అంటే భూమి లేదంటాడు తర్వాత లోన్ అడిగితే మీకు ఇల్లు లేదంటాడు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మమ్మల్ని లోన్ చేయమంటావు లోన్ అప్లికేషన్ పెట్టుకుంటే సొంత ఇల్లు ఉన్నే లోన్ ఇస్తా అంటావు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇవ్వవు 3 ఎకరాల భూమి ఇవ్వవు ఇల్లు ఇవ్వవు అట్లీస్ట్ ఈ వచ్చే నిధులకు ఎస్సీ నిధులను గిట్ల మీ వాళ్ళు తీసుకోవట్లేదు మేము దారి మరలిస్తున్నాము మేము ఇంకో పనికి వాడుతున్నాము ఇంకొక శాఖకు వాడుతున్నాం అనే విధంగా డల్లాస్ మాటలు చెప్పి డల్లాస్ ముఖ్యమంత్రి అనిపించుకుంటుంది ముఖ్యమంత్రి కాబట్టి మీరు వెంటనే ఎస్సీలకు ఎట్లాంటి ఆటంకాలు పెట్టకుండా ఎట్లాంటి షరతులు పెట్టకుండా బ్యాంకుల మేనేజర్లు సహకరించడం లేదు మరి డబ్బున్నోనికే నిధులు డబ్బున్నోనికే లోన్లు అందించిన తర్వాత పేదోళ్ళంతా ఏమైపోవాలి నిజంగా ఇట్లా కారున్నోనికే లోన్ ఇస్తాము సొంతం ఇల్లు ఉన్నోనికే లోన్ ఇస్తామంటే మరి నిరుపేదలు ఏం కావాలి చచ్చిపోవాలి కాబట్టి ఎస్సీల పేర్లు చెప్పుకొని ఎస్సీల నిధులను ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు పక్కదారి పట్టించి వాళ్ళకి తీరని అన్యాయం చేసినారు ఎస్సీలకు కాబట్టి దీని మీద మా ఎంఆర్పీఎస్ టీఎస్ నుంచి మేము పోరాడతాము ఎస్సీల నిధులు ఎటు దారి మరలిచ్చినా కానీ ఏ విధంగా పక్కదారి పట్టించినా కానీ వదిలిపెట్టే సమస్యనే లేదు ఎస్సీలకు కేటాయించిన నిధులకు ఎస్సీలకు వెంటనే మంజూరు చేయాలి ఎటువంటి షరతులు లేకుండా బ్యాంకులు అనేక షరతులు పెడుతున్నారు ఎస్సీలకు మీరు దానికి సరిపడ అర్హులు కాదంటున్నారు ఇంకేమర్హాలు ఉండాలి ఇల్లు లేనోనికి లోన్ల ఇల్లు ఇవ్వండి లేకపోతే వాటికి బిజినెస్ చేసుకోవడానికి ఏదైనా లోన్ కూరగాయలు బండి పెట్టుకున్నోనికి కూరగాయలు బండి ఇవ్వండి మిమ్మల్ని కోట్లకు కోట్లు మన కింగ్ఫిషరు ఆయన విజయ్ మాల్యా కోట్ల కోట్లు ముంచిపోతుడు అట్లా వేల కోట్లు ముంచే వాళ్ళకి నిధులు ఇస్తున్నారు కానీ రోడ్డు మీద కష్టం చేసుకొని ఒక ఎస్సీ వాడు ఒక కూరగాయల బండి పెట్టుకుందామంటే నిధులు ఇవ్వాలి నిధులు లేవంటారు లేకపోతే శాంక్షన్ అయితే చెక్కు శాంక్షన్ అయితే కానీ బ్యాంక్ సహకరించట్లేదు అంటారు బ్యాంక్ సహకరిస్తేనేమో మీకు అన్నీ ఉన్నాయి కానీ మీరు దానికి అర్హులు కాదు మీకు సొంత ఇల్లు లేదు మరి మీకు అంటే మేము రిజిస్ట్రేషన్ ఇల్లు ఎక్కడ కొనుక్కోవాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీ నిధులను వెంటనే మంజూరు చేయాలి లేకపోతే 2023 సంవత్సరంలో ఈ ప్రభుత్వం సంగతి చూస్తాం మేము ఖచ్చితంగా వెంటనే ఇక్కడ నుంచి లాక్డౌన్ వంకలు పెట్టుకొని లాక్డౌన్ అయినా మేము చేయలేకపోతున్నాం ఆఫీసర్లకు డ్యూటీలు లేవు ఇంకేదో చెప్తున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు తిరగడానికి లాక్డౌన్ ఉండదు మీకు జ్వరం వస్తే యశోద హాస్పిటల్లో పోయి చూపించుకోవడానికి లాక్డౌన్ ఉండదు మళ్ళీ ప్రజలకు మాత్రము పారాసెటమాల్ వేసుకుంటే పోతుంది అది చిన్న వ్యాధి ఎట్లాంటి మాస్కులు అవసరం లేదని తప్పుడు సందేశాలు చెప్పినట్టే మా ఎస్సీల నిధుల మీద ఇట్లా తప్పుడు సందేశాలు చెప్తున్నారు మీరు ఇది మాకు వంట పట్టడము మాకు అర్థం కావడము అన్ని ఇట్లా జరిగినాయి అయ్యా నీ ప్రభుత్వాన్ని 7 సంవత్సరాలు భరించడము ఇంకా మాకు భరించే ఓపిక లేదు ఎస్సీల నిధులు వెంటనే మంజూరు చేయకపోతే తగిన బుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తాం మేము ఇంతవరకు సాంక్షన్ చేయాలి ఇది కాకపోతే ప్రభుత్వం దీని వైఫల్యం ఖచ్చితంగా అనుభవించి తీరుతుంది ఏదైతే ఎస్సీ ఎస్టీ నిధులు మరి రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరానికి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రిజర్వేషన్లు మరి అందరికీ వర్తించాలని చెప్పేసి ఏదైతే ఎస్సీ కార్పొరేషన్లు లోన్స్ అని పేరు చెప్పి
ఎస్సీ కార్పొరేషన్ లోన్ చెప్తూ కనీసం వాళ్ళు ఏదైతే కార్పొరేషన్ ఒక మండలాలలో ఒక కనీసం 25 లోన్స్ కూడా శాంక్షన్ చేయట్లేదు. దానికే వస్తే ఎవరైతే వాళ్ళ టీఆర్ఎస్లో పనిచేసే కార్యకర్తలు మాత్రము ఈ లోన్స్ చూపెడుతూ వాళ్లకు 1 లక్ష రూపాయలు 10 లక్షల లోన్ పెట్టుకుంటే 1 లక్ష రూపాయలు ఇస్తూ తూతూ మంత్రంగా చేస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీలను మభ్యపెట్టడానికి ఈ లోన్లు అని పేరు చెప్తా ఉన్నారు తప్ప ఎస్సీలను ఇక్కడ బాగు చేసిన దాఖలాలు లేవు. ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వస్తే ఎస్సీలు బాగుపడతారు, ఎస్సీలు మన కనీసము వాళ్ళ భక్తులన్న వాళ్ళ భక్తులన్న ఆలోచన కూడా ఉండే దానికోసం ఎస్సీలంతా బీసీలంతా అనధాన్య వర్గాలంతా కలిసి తెలంగాణ సాధించుకుంటే ఈ రోజు జరిగింది ఏంది? ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా అన్యాయమే జరుగుతా ఉన్నది. ఈ తెలంగాణ ప్రభుత్వము దొరల పెత్తనము, దొరలకే రాజ్యం అవుతా ఉన్నది. కనుక దయచేసి అయ్యా కేసీఆర్ గారు మీరు నిన్న ఒక వార్త చెప్పారు, ఇవాళ దళితుల మీద చేయబడితే ఊరుకునే లేదు ప్రభుత్వం అని చెప్పావు. అయ్యా చాలా సంతోషం, కానీ ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి దళితుల మీద దాడులు. అయ్యా ఎస్సీలకు ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు. నువ్వు చేసే నీ యొక్క ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎంఆర్పీఎస్పీఎస్కెళ్ళి ఇలా లోన్స్ అని పేరు చెప్తా ఉన్నావు, ఇలా 50,000 లక్ష రూపాయలు లోన్ ఇస్తా ఉన్నావు. అయ్యా మేము ఒకటే అన్నాం, కనీసము ఒక 5 లక్షల లోన్లు ఇస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి, ఒక కారు ఇస్తే బాగుపడతాయి అంటే కారు పేరు చెప్తా ఉన్నావు, మరి ఉన్నోళ్ళకే దారి మళ్ళిస్తా ఉన్నావు. ఎస్సీ నిధులు ఎస్సీ ఎస్టీ నిధులు మరి పక్కదారి పట్టిస్తున్నావు నీ ప్రభుత్వము. నామకే వస్తే ఎస్సీల లోన్ అని పేరు పెట్టి నామకే వస్తే పేపర్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నావు. ఇలా పేపర్ స్టేట్మెంట్ ఇస్తూ ఈరోజు ఎస్సీలను ఎస్సీ ఎస్టీలను ఇలా 50% ఇలా ఎస్టీలు ఉంటే కనిష్టము ఒక 10% కూడా ఎస్సీలు లబ్ధి పొందుతలేరు. కనుక ముఖ్యమంత్రి గారు మేము ఒక్కటే చెప్తున్నాం, ఇన్ని రోజులు లాక్డౌన్ అని పేరు చెప్తా ఉన్నారు. ఇవాళ మొన్న ఎస్సీ కార్పొరేషన్ నీకు నోదులు శాంక్షన్ అయినాయి, మీరు ఇంటర్వ్యూకి రాండి అని చెప్తే ఇంటర్వ్యూకి పోయిన వాళ్ళు చాలా మందిలో ఉన్నారు. ఇలా రంగారెడ్డి జిల్లాకి చెప్తా ఉన్నాం, రంగారెడ్డి జిల్లాలో కనీసము ఒక 10-15 మందికి ఇలా 100 మంది పెట్టుకున్నారు లోన్స్, ఒక 10-15 మంది కూడా లోన్ శాంక్షన్ కాలే. దయచేసి అయ్యా ఒకటే మీకు విన్నపం చేస్తా ఉన్నాం, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు సక్రమంగా అప్లై చేసుకున్న వాళ్లకు అందించాలని కోరుతూ కనీసం మినిమము ఒక 5 లక్షల కంతలు ఇస్తే బాగుపడుతుందని చెప్తూ ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఆర్పిఎస్ టీఎస్ మేడిపాపన్న గారి నాయకత్వంలో, వంగపేస్తుంది గారి నాయకత్వంలో ఈ కలెక్టర్ను ముట్టడి కలెక్టర్ ముట్టడించడానికి కూడా మేము వెనుకాడమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా సమయంలో స్కూల్ తెరవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదవూరే బ్రహ్మయ్య నాగోల్లో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ప్రభుత్వం కేవలం ప్రైవేట్ కార్పొరేట్ యజమానాలకు కొమ్ము కాస్తుందన్నారు. ప్రభుత్వం జీవో నెంబర్ 46ను వెంటనే అమలు చేయాలన్నారు. అసలే కరోనా కష్టకాలంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరిట నడ్డి విరుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని ప్రభుత్వం వెంటనే అరికట్టాలని పెద్దవూరే డిమాండ్ చేశారు. నా పేరు పెద్దవూరే బ్రహ్మయ్య, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఈరోజు కరోనా ఇప్పుడు సమయాలలో స్కూలు ఓపెన్ చేయడం అనేది ఒక నాటకం. ఎందుకంటే కరోనా వల్ల తల్లిదండ్రులు ఈ స్కూళ్ళు ఓపెన్ చేయడం అనేది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈరోజు ప్రభుత్వము ప్రైవేటు కార్పొరేటర్ స్కూళ్ళ గురించే ఈ స్కూల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది ఈ జీవో నెంబర్ 46ను వెంటనే అమలు చేయాలి. దీనివల్ల 50% తగ్గించి తల్లిదండ్రులకు భరోసా కల్పించాలి. ఎందుకంటే ఈరోజు స్కూళ్ళు ఓపెన్ చేస్తే ఫీజు కట్టలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. దీంటిని వెంటనే ప్రభుత్వము 46 జీవోను వెంటనే అమలు చేసి ప్రజలకు భయం నుంచి తొలగించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు స్కూలు తెరిస్తే లక్షలు దోపిడీ చేస్తారు ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో. దీన్ని వెంటనే అరికట్టి ప్రభుత్వము ఇంకోసారి ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించి కథ చాటుకోవాలని కూడా కోరుకుంటున్నాము. ఇప్పటికీ ఈ స్కూళ్ళు వాళ్ళు తల్లిదండ్రులను ఫీజు కట్టి పిల్లలను స్కూల్కి పంపించని చెప్పి బెదిరించడం జరుగుతుంది. ఈ బెదిరింపులకు తల్లిదండ్రులు ఎవరు భయపడకుండా మే
పిల్లలని ఆన్లైన్లకు పంపకుట్ట చూసుకో ఆన్లైన్ క్లాసులకు పంపకుట్ట బుక్కులు ఈ టై బెల్ట్ అని చెప్పి ఫీజు పరంగా వసూలు చేస్తున్నారు. ఇంట్లో ఉండి పిల్లలు చదువుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకో విషయం ఏమనగా అంటే తల్లిదండ్రులకు మేము చెప్పేది అనగా మనకు హైకోర్టు కూడా ఈ ప్రభుత్వానికి మెటకాయలు వేసిన సంగతి అందరూ గమనించి తల్లిదండ్రులు ఈ కార్పొరేటర్ విద్యా ప్రైవేట్ విద్యా సంస్థలకు బెదిరింపకుండా పిల్లలని మనము స్కూళ్ళకు పంపేయకుండా ఆన్లైన్ క్లాసులకు పంపేయకుండా కొన్ని రోజులు జాగ్రత్త పడితే అది ఆటోమేటిక్గా వాళ్ళే ఫీజులు 50% ఫీజు తగ్గించి ట్యూషన్ ఫీజు లాగా స్కూల్ పిల్లల్ని ట్యూషన్ ఫీజు లాగా పిల్లలకు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి ANN న్యూస్.